కావాల్సిన పదార్థాలు కందిపప్పు ఉడకపెట్టి పెట్టుకోవాలి ఒక బౌలు, టమాటో ఒక పెద్ద సైజు, కరివేపాకు, చింతపండు పులుసు, ఉప్పు, ఆవాలు, వెల్లుల్లి, మిరియాలు, కొంచెం ఇంగువ, కొత్తిమీర, తగినంత ఆయిల్ వేసుకోవాలి. చిన్న పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగినాయి, టమాటాలు వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను. ఇది ఒక 5 నిమిషాలు మగ్గేంతరం మూత పెట్టుకోవాలి. వెల్లుల్లి కేడని తీసుకోవాలి. మిరియాలు పచ్చపచ్చ దంచుకోవాలి. మిరియాలు ఇలా పచ్చపచ్చ దంచుకున్నాక ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా సరిపోతుంది. టమాటాలు మగ్గాయి. ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. కందిపప్పు వేసుకున్నాం కదా, ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. ఎంత చిక్కదనం చూసుకొని వేసుకోవాలి. కరివేపాకు, ఈ దంచి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లి వేసుకోవాలి. ఒకసారి తిప్పుకొని ఒకసారి చెక్ చేసుకొని ఇంగువ కొంచెం వేసుకోవాలి. కొంచెం మరిగేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టార్ట్ చేసిన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.
కళ్యాణి రసం రెడీ అయింది. కొద్ది కొద్దిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. రసం అన్నంలో చాలా టేస్టీగా ఉంటాయి. కళ్యాణి రసం రెడీ అయింది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.